నమస్కారం సార్ నమస్తే అండి అసలు దిల్ దిల్ రాజు గారి మీద ఇటువంటి వార్తలు రావడం కొత్త ఏమి కాదు సో ఎప్పటి నుంచో కూడా ఆయన్ని విమర్శిస్తూనే వస్తున్నారు సో ఫస్ట్ టైం మరి ఆయన ఇంత ఫైర్ అయిపోయారు సో ఇంత వార్నింగ్ ఇవ్వడం చూస్తున్నాం ఇక మీద ఎవరి కూడా ఇటువంటి వార్తలు నా మీద రాసిన ఊరుకునేది లేదని చెప్పడం చూస్తున్నాం సో ఏంటి సార్ మీ ఒపీనియన్ దీనిపై అంటే యాక్చువల్గా సంక్రాంతి బరిలో థియేటర్స్ విషయం ఎప్పుడు నా నాన్తూ ఉంటుందండి ఇప్పుడు ఒకప్పుడు దాసనారాయణరావు గారు ఎలాగైతే ఆ నాలుగు కుటుంబాలు అన్నట్టుగా వ్యాఖ్యానించినప్పుడు ఖచ్చితంగా నాలుగంటే ఏముంటాయి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఈ నాలుగు కుటుంబాలనేమో ఈ నలుగురు హీరోల గురించి ఏనేమో రకరకాల విమర్శలు వచ్చేవి బట్ దాసనారాయణ పట్టించుకునేవారు కాదు ఆయన ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా కూడా పిలిచి సెటిల్ చేసేవారు అందరికీ కాంప్రమైజ్ చేసేవారు కూర్చోబెట్టి మాట్లాడేవారు సినిమా మధ్యలో ఆగిపోతే మళ్ళీ పునఃప్రారంభం చేసేవారు రకరకాలుగా నిజంగా ఒక గాడ్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఆయన ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆ స్థాయి వ్యక్తి ఎవరు లేకపోవచ్చు ఇండస్ట్రీలో మేబీ నెక్స్ట్ చిరంజీవి గారు ఏదైనా అంటున్నారు కానీ చూద్దాం మరి ఆయన ఎంతవరకు టేక్ ఓవర్ చేస్తారు ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి రాళ్ళు రువ్వే వాళ్ళు ఉంటారు ప్రశ్నలు మెచ్చుకునే వాళ్ళు ఉంటారు చిరంజీవి గారు ఎందుకంటే కొద్దిగా ఇబ్బంది పడతారు ఎందుకులే ఎవరి దగ్గర బ్యాడ్ అవ్వకుండా ఉండాలనుకునే మనస్తత్వం కాదు సో అది వేరే స్టోరీ అయితే ఇప్పుడు దిల్ రాజు గారు అనేసరికి థియేటర్స్ ఎక్కువగా ఈయనే మేనేజ్ చేస్తున్నారని ఎక్కువగా అంటే డిస్ట్రిబ్యూటర్ రంగం నుంచి వచ్చిన వ్యక్తి తర్వాత హీరో అయ్యారు దిల్ సినిమా సారీ ప్రొడ్యూసర్ అయ్యారు దిల్ సినిమాతో కాబట్టి ప్రతిసారి ఆయనే వార్తలు ఎక్కువ ప్రొడ్యూస్ కౌన్సిల్లో కూడా యాక్టివ్ మెంబర్గా ఉండడము అన్నిట్లో కూడా తానే సినిమాలు కూడా స్టోరీ లైన్ విని ఆ కొత్త కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయడము అవకాశం ఇవ్వడం ఇవన్నీ చేయడం వల్ల దిల్ రాజు గారి పేరు బాగా వినిపిస్తుంటుంది ఇండస్ట్రీలో అంటే కొత్తగా ఎవరైనా పరిచయం అయినా కూడా వాళ్ళకి తీసుకొని హైప్ చేయడము ఇవ్వడం మన అక్కడికి సుకుమార్ లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లకు అవడానికి కారణం ఆయనే కదా సో అందుకు ఒక రకమైన ఎక్కువగా ఆయన పేరు వినిపించడం ఆ ఈయన అన్ని చేస్తున్నాడు ఈయన అన్ని థియేటర్లు చేస్తున్నాడు ఆయనకి మాత్రం సినిమా పైసా డబ్బులు వద్దా సినిమాలు ఆడాలని ఉండదా మొన్న ఒక ప్రెస్ మీట్లో కూడా ఇలాగే మాట్లాడారు ఆ స్టేజ్ మీద జర్నలిస్టులు అందరూ ఎక్కి కూర్చుంటే ఏంటి వాళ్ళు విమర్శన ఇప్పుడు క్రిటిక్స్ కూడా సింపుల్గా రాసేస్తారండి ఇది ఎక్కడ తీయాల్సింది ఇక్కడ వచ్చి తీయండి తీయండి అయ్యా తీయగలరా అదే కదా ఇప్పుడు నేనింతే సినిమా పూరి జగన్నాథ్ గారు అదే చెప్పారు ఇప్పుడు వాడేదో ఎక్కడో యూఎస్లో ఎక్కడో ఉంటాడు వాడు సింపుల్గా ఎంత రేటింగ్ దీన్ని రాసేస్తాడు ఎలా ఎలా తెలుస్తుంది అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి సీతారామ శాస్త్రి గారు హరీష్ శంకర్ డైరెక్టర్ గారితో ఒక మాట అన్నారంట ఒక పాట రాస్తే సీతారామ శాస్త్రి గారు గురుగారు ఈ పాట బాగాలేదు సార్ అన్నాడంట వెంటనే సీతారామ శాస్త్రి గారు దాన్ని చెక్ పెట్టి నాయన నువ్వు బాగలేదు అంటున్నావు నీకు నచ్చలేదని చెప్పు బాగాలేదని జనరలైజ్ చేసి ఎలా చెప్తావు అది నీ ఒక్కడ అభిప్రాయం నీ ఒక్కడ అభిప్రాయంగా చెప్పు జనరలైజ్ చేసి చెప్పకు అని చెప్పారట అని హరీశంకర్ గారు ఒకసారి ఏదో స్టేజ్ మీద కూడా మాట్లాడారు కరెక్ట్ మంచి మంచి స్టేట్మెంట్ అలాగే క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాకు నచ్చలేదని చెప్పాలి లేదా వాళ్ళు ఎక్కడైనా అమౌంట్ తీసుకొని అలా రాస్తున్నారా లేకపోతే అమౌంట్ ఎందున ఇవ్వనందుకు అలా రాస్తున్నారా అనే విషయం పక్కన పెడితే నా వరకైతే నచ్చలేదని చెప్పకుండా లేదు ఈ సోన్ సొసైటీ ఇదైతే ఇంత రేటింగు ఎట్లా నేనైతే సినిమా బాగుంటుంది ఎందుకంటే ఆడడం ఆడకపోవడం కమర్షియల్ పక్కన పెట్టండి ముందే మీరు సినిమాని చంపేస్తున్నారుగా అది కరెక్ట్ కాదు కదా సో ఇలాంటి సందర్భాల్లో దిల్ రాజు గారు చాలా వరకు చెక్ పెట్టడం లాంటి ట్రై చేయడం చేశారు కాబట్టి మేబీ ఆయన సెంటర్ చేస్తున్నారేమో ఆయన కూడా మొన్న ఒక మీడియా సమావేశంలో అదే మాట్లాడాడు ఆయన ఏమన్నాడు నిజంగా నేను ఒక స్క్రిప్ట్ బౌండరీ స్క్రిప్ట్ తీసుకొచ్చి పెడతా దీంట్లో ఏది బాగుంటుంది దేనికి ఇది సినిమా తీస్తే దీనికి ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు లేదా దీనికి త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు అని నాకు డిసైడ్ చేసి ఇవ్వండి అప్పుడు నేను సినిమా తీస్తానని చెప్పారు ఎవరు చెప్పారు అప్పటికి ఒక ఆయన అంటే మేమే మాట్లాడకపోయాము అని వీగిపోకుండా మేము వీగిపోయామని చెప్పకుండా ఆ చెయ్యొచ్చు అని చెప్పి మళ్ళీ వెంటనే ఏదో కవర్ చేసి మాట్లాడు ఒక మీడియా మిత్రుడు మాట్లా ఎవరు చెప్పలేరండి నోబడి నోబడీ కెన్ డూ దట్ సక్సెస్ ఫార్మ్లో తెలిసిపోతే ఇంకెందుకు అందరిలాగా ఉంటారు ప్రతి ఒక్కరు సక్సెస్ ఫార్మ్లోకి వెళ్ళిపోతాడు కదా కాదు ఆ పర్టికులర్ పరిస్థితులు ప్రభావాలు వాటి బట్టి కూడా ఉంటుంది అది చెప్పలేము ఇప్పుడు జగదేగ్ వీడి అద్దో సినిమా ఆ టైంకి మొత్తం సం ఉప్పెన్లో ఏదో వరద తుఫాన్ బేబత్స్ ఉంది గోదావరి జిల్లాలో ఇంకా చూస్తే షోషో ఫాంటసీ మూవీ అప్పట్లో నా చిన్నతనంలో బాగా కథల కథలుగా చెప్పుకునేవారు ఇంకా అయిపోయింది రాఘవేంద్ర సీన్ అయిపోయింది చిరంజీవి సీన్ అయిపోయింది కూడా అనుకున్నారట ఈ సమ్మా ఈ దీనికి శ్రీదేవి గారిని తెచ్చారా బాబు ఇట్లా ఊర్లో ఎలా మాట్లాడుకుంటారు దానమ్మ దీనమ్మ అన్నట్టు మాట్లాడుకుంటారు అంటే పదజాలం వాడచ్చు లేదు ఎట్లా బెటర్ అయినా కష్టంరా అన్నారు ఒక్క వారం రోజులు అయ్యేసరికి ఇండస్ట్రీ రికార్డ్ అయిపోయింది చెప్పలేదు అది పర్టికులర్ సిచ్యువేషన్స్ బట్టి కూడా బయట ఉండే పరిస్థితులు బట్టి కూడా సినిమా ప్రభావం ఉంటుంది ఎంతవరకు ఆడుతుంది ఆడకపోతుంది అనేది కూడా కొన్ని సందర్భాలు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు పటాసు టెంపర్ ఉంది ఎన్టీఆర్ది టెంపరు అలాగే కళ్యాణ్ రామ్ గారిది పటాసు రెండు స్టోరీ లైన్లు ఒకటే ఒక అమ్మాయి కోసమే ఇద్దరు పాడుపడతారు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లే ఇద్దరు బ్యాడ్ పోలీస్ ఆఫీసర్లే స్టార్టింగ్లో తర్వాత పరివర్తన చెందుతారు మారు చేస్తారు కదా బట్ రెండు సూపర్ హిట్లు ఎలాగయ్యాయి ఒకే సీజన్లో వచ్చినా కూడా జస్ట్ ఒక నెల రోజులు గ్యాప్లో ఎప్పుడో రిలీజ్ అయ్యాయి అది ఎవరు చెప్పగలరు చెప్పలేము అది కదా కాబట్టి దాన్ని ఎలా చూసుకోవాలంటే దాన్ని ఏమంటారు పర్టికులర్ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది అలాగా విల్ రాజు గారు ప్రతిసారి కనిపించేసరికి ఇప్పుడు హనుమాన్ సినిమా కూడా ఆయనకి థియేటర్స్ ఇవ్వాలని ఉండదా బట్ మిగతా కూడా మూడు పెద్ద పెద్ద హీరోలు మహేష్ బాబు సూపర్ స్టార్ విక్టరీ వెంకటేష్ అలాగే నా నాగార్జున గారు కింగ్ నాగార్జున గారు వీళ్ళందరికీ ఇప్పుడు వా వాళ్ళు కూడా వీళ్ళు అడుగుతారు కదా ప్రజలు పెడతారు కదా ఎంతకన్నా మేనేజ్ చేయగలడు ఆయనైనా చెప్పండి ఉన్న థియేటర్సే ఐదు వేల థియేటర్స్ అనుకుందాం మొత్తం ఏపీ తెలంగాణ కలిపి నాలుగు సినిమాలు ఒక్కొక్క దానికి అడ్జస్ట్ చేసుకు ఇవ్వాలి ఒక్కొక్కటి క్రేజ్ బట్టి ఉంటుంది ఒక్కొక్కటి సినిమా బట్టి ఉంటుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ ఆఫ్ అట్టం తెలుస్తుంది ముందు డిసైడ్ చేయలేరుగా అవును మరోవైపు విహెచ్పి వాళ్ళు ప్రెషర్ కూడా ఉందంట హనుమాన్ రాముడికి ముందు అయోధ్య ముందు రిలీజ్ అవుతుంది అయోధ్య ఓపెనింగ్ ముందు కాబట్టి ఖచ్చితంగా దీనికి ఎక్కువ థియేటర్ ఇవ్వాలని విహెచ్పి వాళ్ళు కూడా ప్రెజర్ చేస్తున్నట్ట ఆయన ఎంత పడిపోతాడా ఎంతకన్నా ఇస్తాడు ఆయన ఆయన మాత్రం ఒక్క మనిషే కదా ఆయన కనుసన్నలో ఉండేవి ఒక ఐదు వేల్లో ఒక వెయ్యో ఐదు వందలు అనుకుంది కొంతపుడు రెండు వందలు ఉన్నాయని మిగతావన్నీ ఎవరు కాళ్ళు ఇండివిజువల్గా ఉన్నారు కదా ఇప్పుడు పర్టికులర్గా మా ఊరు ఉంది ఇప్పుడు ఊరి పేరు అది అనవసరం ఆయనకు థియేటర్ ఉంది మా ఊరు ఆయన మహేష్ బాబు ఫ్యాన్ అబ్బా ఆయనకి ఇంకేది మహేష్ బాబు సినిమా కావాలంటాడు ఆయన ఉద్రాబాబు పక్క ఊర్లోని ఇచ్చే మహేష్ బాబు ది దీనికి హనుమాన్ తీసుకోరన్నా కూడా నాకు మహేష్ బాబు కావాలంటాడు వానరు థియేటర్ వానరు అప్పుడు ఏం చేస్తాడు ఈ దిల్ రాజు గారు ఏం చేయగలరు ఇట్లాంటి క్రిటికల్ పొండిషన్లు కూడా ఉంటాయి కదా లేదు ఒక నైజాం ఉంది సీడేడ్ ఉంది లేదంటే ఉత్తరాంధ్ర ఉంది నెల్లూరు ఉంది వాళ్ళు ఏమంటారు నెల్లూరు వాళ్ళు లేదు బాబు అయితే మాకు నాగార్జున కానీ మహేష్ బాబు కానీ ఇవ్వండి అంటారు కూర రోడ్ కదా ఎలా ఉంటుందో చెప్పలేము మాకు ఎందుకు మాకు హండ్రెడ్ పర్సెంట్ హిట్ అయ్యేది ఇవ్వండి అంటారు ట్రైలర్ చూస్తే సూపర్గా ఉంది హనుమాన్ కానీ అల్టిమేట్గా సినిమా అనేది వ్యాపారం కదా ఎట్లగానే ఇవ్వగలరు అందుకు ఈయన ఏదో మా మ్యాక్సిమం ఎడ్జస్ట్ చేసి కాంప్రమైజ్ చేసి ఎన్ని చేస్తుంటే ఈయన అన్ని నిలబడి చేసిన వల్ల ఈయన మీద ఎక్కువ ట్రోల్స్ అవుతున్నాయి ఆయన ఫీల్ అయ్యి ఉంటాడు అందుకే వద్దని ఉండొచ్చు కదా ఎంతక ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ లేడీస్ వాళ్ళు కూడా చూస్తారు చూసేసరికి బాధ అనిపిస్తుంది కదా సింపుల్గా ట్రోల్ చేసేస్తారు చాలామంది కరెక్ట్ కాదు అది ట్రోలింగ్ అనేది ఒక సరదాగా నవ్వుకునేలా ఉండాలి ఏ మెమేజ్ పెట్టుకున్నట్టుగా ఉండాలి తప్ప దాన్ని డడ్ అయిన కలిపే వీడు కొన్నిసార్లు తమ్ముయిలు చూస్తే భయంకరంగా ఉంటాయి వాడి డ్యాష్ పట్టుకున్నాడు వీడు వీడు వాళ్ళు పట్టుకోబడే కాంప్రమైజ్కి వచ్చాడు కాళ్ళ మీద పడ్డట్టింది ఏంటే బావి అదే తంబ పెట్టచ్చు కొంతవరకే